ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యాన శాఖ పట్టు పరిశ్రమ శాఖ అదేవిధంగా మైక్రో ఇరిగేషన్ సూక్ష్మ సేద్యం పైన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు సుమారు 3 గంటల పైగా జరిగిన ఈ సమీక్షలో పలు కీలకమైన ఆదేశాలను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు ఇవ్వడం జరిగింది ఉద్యాన రంగంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా లాగా పేరు తెచ్చుకుంది ఏటా ఉద్యాన విస్తీర్ణం పెరుగుతా ఉంది రాయలసీమ జిల్లాల్లో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో కూడా వివిధ రకాల ఉద్యాన పంటలన్నీ కూడా పండిస్తూ ఉన్నారు ఇవాళ అరటి అదే విధంగా బత్తాయి ఉల్లి తైతర పంటల్లో చాలా ప్రగతిని మనం చూపిస్తా ఉన్నాం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన కీలకమైన ఆదేశాల్లో ఉద్యాన రంగంలో రైతుల ఆదాయాన్ని పెంచే వ్యూహాలు అమలు చేయాలని చెప్పి చెప్పారు ఎందుకంటే ఈ రోజు ఒకసారి ఒక తోట పెంచితే 25 ఏళ్ళు 30 ఏళ్ళు అదే తోట ఉంటుంది సో ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా ఆదాయాన్ని పెంచే వ్యూహాలు ఉండాలి అధిక ఆదాయాన్ని ఏ విధంగా సంపాదించాలి అంటే ప్రాసెసింగ్ ద్వారా అంటే యాజ్ ఇట్ ఇస్ గా వచ్చిన పంటను విక్రయించే కన్నా దాన్ని గ్రేడింగ్ చేసి అభివృద్ధి చేసి ఇంకా నాణ్యతను పెంచి విక్రయించినట్లయితే అధిక ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో ఆయన చాలా క్లియర్గా ఒక రోడ్ మ్యాప్ ఉండాలని చెప్పారు కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు మీద ఫోకస్ చేయాలని ఇప్పుడున్న కొన్ని కొన్ని కీలకమైన పంటలు తీసుకుంటే ఉల్లి గాని టమాటా గాని అత్యధికంగా పండుతున్నప్పటికీ ఈ మన దగ్గర పండిస్తున్న రకాలు అంటే వెరైటీస్ ఇంకా కమర్షియల్గా అధిక ఆదాయాన్ని ఇచ్చే విధంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు వివరించినప్పుడు ఆయన చాలా క్లియర్గా చెప్పారు గతంలో మాదిరిగా టమాటాలను రోడ్డు మీద పారబోసే పరిస్థితితో లేదంటే ఉల్లి ధర తగ్గిందని పొలంలో దున్నేసే పరిస్థితి ఉండకూడదు ఫుడ్ ప్రాసెసింగ్కి అనుకూలమైన వెరైటీస్ని ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది 7 రకాల పంటల్ని ఉద్యాన పంటల్ని ఒక ముఖ్యమైన పంటలుగా గుర్తించి ప్రతి పంటకి ఒక స్ట్రాటజీ ఉండాలనేది ఇవాళ ఇచ్చిన ఆదేశం కొబ్బరి అరటి బొప్పాయి మిరప టమాటో ఉల్లి ఈ 7 పంటలు సెన్సిటివ్ గనుక ఎక్కువ మంది రైతాంగం ఆధారపడి ఉన్నారు కనుక వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మిగతా అన్ని పంటల కన్నా ఏ పంటకా పంటకి ఒక ప్రణాళిక ఉండే విధంగా చూసుకోమని చెప్పారు దీనికోసం అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల వస్తున్న ఉత్పత్తులు తీసుకున్నప్పుడు ఒక్కొక్క పంటకి జాతీయంగా అంతర్జాతీయంగా ఉన్న యూనివర్సిటీస్లో కానీ పరిశోధనా సంస్థలతో కానీ అనుసంధానం కావాలి వారి నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం పొంది దాన్ని రైతులకు నేరుగా అందించే విధానాన్ని తీసుకురావాలని కూడా చెప్పడం జరిగింది ఈ రోజున మిరప సాగు కానీ అరటిలో కానీ మనం మంచి ఫలితాలు సాధిస్తున్నాం మిరపలో ఎక్కడైతే ఈ పురుగుమందుల వినియోగం ఎక్కువ ఉంటుందో వాటిని తగ్గించడం కోసం ఇప్పటికే ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం ఐటీసీ వంటి సంస్థలు కూడా ఈ రాష్ట్రంలో ఈ దిశగా పనిచేస్తూ ఉన్నాయి అవసరమైతే అలాంటి సంస్థల భాగస్వామ్యాన్ని కూడా తీసుకుని ముందుకెళ్లాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇదే కాకుండా ఇవాళ ఇచ్చిన కీలకమైన ఆదేశాల్లో కొబ్బరి పైన నిరంతరమైన అధ్యయనం జరగాలని చెప్పి చెప్పారు కొబ్బరి రైతులకు మేలు జరిగే విధంగా కొత్త వంగడాలు కానీ లేదంటే
నూతన వ్యవసాయ విధానాలు కానీ ఏ విధంగా అమలు చేయాలి తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళాలి కొబ్బరి మీద నిరంతరమైన పరిశోధనలు చేయాలని చెప్పి చెప్పడంతో పాటు అవసరమైతే రైతుల పొలాల్లోనే క్షేత్రాల్లోనే మనం పరిశోధనలు చేసే విధంగా ఒక విధానాన్ని కూడా రూపొందించమని సీఎం గారు ఆదేశించడం జరిగింది వైట్ ఫ్లై ఈ వైట్ ఫ్లై అనేది పట్లర్గా కొబ్బరి ఆయిల్ పామ్ మీద ఎక్కువ ఆశిస్తూ ఉంది దీన్ని అరికట్టడానికి మన వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా బయట నుంచి కూడా ఎక్కడైనా మంచి పరిజ్ఞానం ఉంటే వాటన్నిటిని కూడా మనం తీసుకోవాలని చెప్పి ఆదేశించారు దీంతో పాటు రైతు భరోసా కేంద్రాలను కీలకంగా చేసుకుని ఉద్యాన సేవలు కూడా అందించాలని ఆదేశించడం జరిగింది రైతు భరోసా కేంద్రంలో ఇప్పుడున్న ఉద్యాన వ్యవసాయ లేదంటే పట్టు పరిశ్రమ సంబంధించిన అసిస్టెంట్లు రైతుల సమస్యల పరిష్కారం మీద ప్రత్యేకంగా దృష్టి సారించే విధంగా ఆదేశాలు ఇచ్చారు ఎవరైనా రైతు వచ్చి ఒక సమస్యను అక్కడ చెబితే దాన్ని రిజిస్టర్ చేసుకుని సంబంధిత అధికారులకి శాస్త్రజ్ఞులకి పంపించి 48 గంటల్లో ఆ సమాచారాన్ని మళ్ళీ తీసుకొచ్చి రైతులకు అందించే విధానం తీసుకురావాలని చెప్పి చెప్పారు దానికోసం ఒక డేటాని క్రియేట్ చేయమన్నారు ఈ డేటాని వినియోగించుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా వినియోగించుకోవాలని చెప్పి సీఎం గారు ఆదేశించడం జరిగింది దీనివల్ల ఎప్పటికప్పుడు రైతుకి ఆ సందేహాన్ని నివృత్తి చేసుకుని మంచి మెలకువలతో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది వాతావరణాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటూ వారికి కావాల్సిన సేవలు అందించే విషయంలో ఈ వ్యవస్థని రైతుకి సమాచారాన్ని అందించే వ్యవస్థని పకడ్బందీ చేయమని దీనికోసం అవసరమైతే ప్రత్యేకంగా ఒక విభాగాన్ని యూనివర్సిటీ కానీ వ్యవసాయ శాఖ కానీ ఉద్యాన శాఖ కానీ దాన్ని సిద్ధం చేసుకోవాలని కూడా ఆయన చెప్పడం జరిగింది